జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో 93 సచివాలయాల్లో 24వ తేదీన ప్రారంభించామని ద్వామపీడి వెంకట్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా కలవై సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్వేను ఆయన జెడ్పీటీసీ అనిల్ రెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 769 సచివాలయాలు ఉన్నాయన్నారు. 24వ తేదీ సర్వే ప్రారంభించిన సచివాలయాల్లో జూలై 1న క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్యాంపు నిర్వహణకు 7 రోజుల ముందు సర్వేను ప్రారంభిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత కలిగిన వారందరికీ క్యాంపు నిర్వహణ రోజున సర్టిఫికేట్లు అందజేస్తారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎలాంటి సర్వీసు ఫీజులు లేకుండానే ఉచితంగానే సర్టిఫికేట్లు అందజేస్తామని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ ఫోన్ లింకును కూడా ఫ్రీగా చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఈఓపీఆర్డీ నారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మనకి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జగనన్న సురక్ష దీంట్లో ఏంటంటే ఏదైతే మనకి ఉన్నటువంటి స్కీమ్స్లో ఎవరైనా లెఫ్ట్ ఓవర్ అయిపోయిందంటే అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా కారణం వల్ల టెక్నికల్ రీజన్ వల్ల రాకపోతే వాటికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా ఈ నవరత్నాల్లో ఆగుంటే వాటిని సరిచేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఆ ఇంట్లో ఏదైనా సరే 11 రకాలు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా మనకి ఆ కుటుంబంలో ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యి ఏదైనా వేరుగా ఉండి వాళ్ళకి రేషన్ కార్డు ఒకే రేషన్ కార్డులు ఉంటే వాటిని స్ప్లిట్ చేయటం, హౌస్ హోల్డ్ అవసరమైతే హౌస్ హోల్డ్ని కూడా స్ప్లిట్ చేసి మరి వాళ్ళకి అందించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న మొన్న ఈ యొక్క సర్వే జరిగింది. ఈరోజు 3వ రోజు, ఇంకా ఏమన్నా ఈరోజు మధ్యాహ్నానికి సర్వే పూర్తి చేసి ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ ఏదంటే అన్ని కూడా జనరేట్ చేయటం, టోకెన్స్ ఇష్యూ చేయటం, ఏ కుటుంబానికి ఎన్ని కావాలనేటువంటి అన్ని కూడా చేయటం జరుగుతుంది. నిన్నటికి 269 సర్వీస్ రిక్వెస్ట్లు ఈ గ్రామంలో రావటం జరిగింది. అదేవిధంగా వాటన్నిటి కూడా టోకెన్స్ రేజ్ చేసాం. అదేవిధంగా వాళ్ళకి సర్వీస్ జనరేషన్ కూడా ఈరోజు సాయంత్రకాలలో చేసి జరుగుతుంది. ఇంకా పెండింగ్ ఏదైతే ఈరోజు సర్వే ఉందో ఆ సర్వే కూడా ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రానికి 100% టోకెన్స్ ఇష్యూ చేయటం ఆ కుటుంబాలకి, అదేవిధంగా సర్వీస్ రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమం మంచి కార్యక్రమం. ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వెళ్లి ఈ యొక్క సర్వే చేస్తున్నారు. అన్ని కూడా ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి అంతా కూడా పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.